ఏలూరు సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో అంతు చిక్కని వ్యాధి కలకలాన్ని సృష్టిస్తూ ఉండడం అదేమిటో కనిపెట్టేందుకు స్థానిక జాతీయ నిపుణులు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో జగన్ సర్కారు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓను ఆశ్రయించింది ఏలూరులో పర్యటించి పరిస్థితిని అంచనా వేయాల్సిందిగా కమిషనర్ ద్వారా అభ్యర్థన పంపడంతో దీనికి డబ్ల్యూహెచ్ఓ సమ్మతి తెలిపింది ఈ క్రమంలో డబ్ల్యూహెచ్ఓ నుంచి నిపుణులైన ప్రతినిధి బృందం మంగళవారం ఏలూరుకు రానుంది మరోవైపు ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చే రోగుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది అంత వ్యాధితో నిన్న రాత్రి నాటికి అస్వస్థతకు గురైన వారి సంఖ్య నాలుగు వందల యాభై ఒకటికి చేరింది మూర్చ తల తిరగటం నోట్లో నురుగా వంటి లక్షణాలతో బాధితులు హాస్పిటల్లో చేరుతున్నారు ఇప్పటి వరకు రెండు వందల అరవై మూడు మంది కోలుకోగా ప్రస్తుతానికి నూట ఒక్క మంది వివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు పరిస్థితి విషమంగా ఉన్న పదిహేడు మందిని విజయవాడ ఇతర హాస్పిటల్స్ కు తరలించారు వింత వ్యాధి కారణంగా ఆదివారం శ్రీధర్ అనే స్థానికుడు ప్రాణాలు కోల్పోయారు ఇకయేలూరులోని దక్షిణ వీధిలో గుర్తించిన ఈ వ్యాధి క్రమంగా ఇతర ప్రాంతాలకు విస్తరించిన నేపథ్యంలో దోమల మందు దీనికి కారణమై ఉంటుందా అన్న కోణంలో వైద్యాధికారులు అంచనా వేస్తున్నారు ఆర్గానో క్లోరినో అనే రసాయనం కారణమై ఉండొచ్చని అధికారులు చెప్తున్నారు నమూనాల ఫలితాలు వచ్చిన తర్వాతే ఈ వ్యాధికి గల కారణాలు తెలిసే ఉంది ఇక మరోవైపు అంత చిక్కని అనారోగ్య సమస్యపై అత్యవసరంగా అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసింది ఈ బృందం కూడా ఈ రోజు ఏలూరుకు రానుంది ఇక ఏలూరు ఘటనపై ప్రభుత్వ ఆసుపత్రిలో డిప్యూటీ సీఎం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని నిన్న సమీక్ష నిర్వహించారు ఎమ్మెల్యే అబ్బాయ చౌదరి కలెక్టర్ వైద్యాధికారులు హాజరయ్యారు మంత్రి మాట్లాడుతూ ఈ తరహా కేసులను పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు కృషి చేయాలని సూచించారు తొమ్మిది వార్డులకు ప్రత్యేక డాక్టర్ను నియమించడంతో పాటు ప్రతి తొమ్మిది బెడ్లకు ఒక డాక్టర్ అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించారు ఎనభై నాలుగు వైద్య శిబిరాలు ప్రజలకు అందుబాటులో ఉండాలని వారంపాటు ఏలూరు పరిసర ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో శానిటేషన్ చేయాలన్నారు విజయవాడ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నోడల్ ఆఫీసర్స్ నియమించడంతో పాటు మందులు స్థాయిలో అందుబాటులో ఉండాలని అధికారులను ఆలనాని ఆదేశించారు